संक्रांति अंटे मुंदुगा गुर्तोच्चेदि पन्नेंकोळ्ळु कानी 2017 संक्रांति अनगाने सिनिमालु गुर्तुकु वस्तुन्नायि दीनिकि कारणं संक्रांति कोड लांटि नालुगु सिनिमालु ఖైదీ నంబర్ 150 గౌతమిపుత్ర శాతకర్ణి హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య మరియు శతమానం భవతి రిలీజ్ కు సిద్ధంగా ఉండటం మొదటిగా చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 జనవరి 11న నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి జనవరి 12న ఆర్ నారాయణమూర్తి మరియు జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య జనవరి 13న మరియు దిల్ రాజ్ నిర్మాణంలో శర్వానంద్ నటించిన శతమానం భవతి జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల యొక్క విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఖైదీ నంబర్ 150 సినిమా విశేషాలకు వస్తే చిరంజీవి 9 సంవత్సరాల తర్వాత నటించడం, చిరంజీవికి ఇది 150వ చిత్రం కావటం, రామ్ చరణ్ స్వయంగా తన బ్యానర్లో నిర్మించడం మరియు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రైలర్స్ సాంగ్స్ ప్రేక్షకులలో మరియు ముఖ్యంగా అభిమానులలో అత్యంత ఉత్సాహాన్ని నింపుతూ ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగుతుంది. ఇక రెండవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి విశేషాలకు వస్తే నందమూరి నటసింహం 100వ సినిమా కావటం, అఖండ భారతాన్ని పరిపాలించిన గౌతమిపుత్ర శాతకర్ణి మహారాజు చరిత్ర తెరకెక్కించడం మరియు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రైలర్స్కు మరియు ఆడియో ఫంక్షన్కి ప్రేక్షకుల నుండి వచ్చిన విశేష ఆదరణ అటు ప్రేక్షకులలో మరియు ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని నింపుతూ ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగుతుంది. ఇక మూడవ సినిమా హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య విశేషాలకు వస్తే ఆర్ నారాయణమూర్తి మరియు జయసుధ ముఖ్య పాత్రలో నటించడం వలన ఈ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. చివరిగా నాలుగవ సినిమా శతమానం భవతి విశేషాలకు వస్తే దిల్రాజు తన నిర్మాణంలో జరుగుతున్న 25వ సినిమా కావటం, సకుటుంబ సపరివార సమేతంగా చూడగలిగిన సినిమా కావటం ప్రేక్షకులకు మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్లో ఉత్సాహాన్ని నింపుతూ ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతుంది. ఈ విధంగా ఈ నాలుగు సినిమాలు సంక్రాంతి కోడను సైతం మరిపించి బాక్సాఫీస్ బరిలో నిలవనున్నాయి. ఈ సినిమాలు మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ మీ సినీ లవర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.